సినిమాలండి మనకి నిజంగా ఎప్పటికీ ఫరెవర్ గుర్తుండిపోయేలా ఫరెవర్ మనం మళ్ళీ మళ్ళీ చూసి ఎంజాయ్ చేసేలా ఒక ఆయనకంటూ ఒక స్పేస్ని క్రియేట్ చేసుకుని మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన చిత్రాలను ఇవ్వడం మాత్రమే కాకుండా స్నేహానికి విలువ ఇస్తూ ఎంతమందిని మీతో మిమ్మల్నే సార్ సార్ మిమ్మల్ని ఒక్క అడుగు ముందుకేయండి సార్ సార్ మీ గురించే సార్ తీసుకోండి ఎంతమంది అద్భుతమైన డైరెక్టర్స్ని మాకు పరిచయం చేశారు యాక్చువల్లీ స్టేజ్ మీద చూస్తేనే అర్థమైపోతుంది అర్జున పాల్గొన అర్జున పాల్గొన అర్జున పాల్గొన అర్జున పాల్గొన ఆపట్ల థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మర్చిపోయా ఒక 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 టూ మినిట్స్ టూ మినిట్స్ ఎల్లుండి ఎల్లుండి థియేటర్లో ఇదే ఊపు ఉంటే అప్పుడు యాక్చువల్లీ సారీ టు ఇంటరప్ట్ ఎలాగూ మీరు మాట్లాడే ముందు చాలామంది ఎలాగూ చెప్పలేదు అర్జునుడు మీరు ఏదైనా ధైర్యంగా చెప్పాలి చెయ్యాలి కాబట్టి ఆ మూటలో ఏముందో కూడా చెప్పొచ్చుగా మాకు ఆ మూటలో చెప్పేచ్చా ఏమీ లేదండి సంవత్సరం ఈ సంవత్సరం ఎండింగ్ కదా బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ కలిపి మూట కట్టుకుని పరిగెట్టుకుని వెళ్ళిపోయాను అందరికీ నమస్కారం అండి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ తెలుగు సినిమా అభిమానులందరికీ అండ్ యంగ్ డైరెక్టర్స్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరున కూడా అందరికీ చాలా థ్యాంక్స్ అండి అర్జున ఫాల్గుణ ఇది ఈరోజు ఇంత ఫాస్ట్గా ఇంత గొప్పగా ఇంత చాలా అంటే మేమందరం గర్వంగా చెప్పుకునేలాగా ఇలా తయారవడానికి కారణం ఫస్ట్ నిరంజన్ గారు అండ్ మన రెడ్డి గారు అండ్ ప్రొడ్యూసర్స్ అండి మెయిన్ మమ్మల్ని ఏ రోజు కూడా షూటింగ్కి వెళ్ళి వచ్చే వరకు కూడా ఒక్క క్వశ్చన్ కూడా లేదు 55 డేస్ ఆల్మోస్ట్ ఒక బ్రేక్తో కంటిన్యూస్గా షూట్ చేసామండి ఈ సినిమా 55 డేస్లో నాకు తెలిసి ఒక 50 డేస్ మార్నింగ్ 6 o'clock కల్లా షార్ట్ పెట్టగలిగాం ఎందుకంటే అందరికీ అంత నచ్చేసింది అనమాట రోజుకొక కొత్త కొత్త షార్ట్ పెడుతూ ఎగ్జైట్ చేసిన ఫస్ట్ మా జగదీష్కి చాలా థ్యాంక్స్ అందరూ అన్నీ చెప్పేశారు నాకు సినిమా ప్రాసెస్లో ప్రతి ఇంచు ప్రతి బిట్టు చాలా 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 ఇష్టం అండి లాస్ట్ ఈవెంట్లు మైక్ ఇస్తారు కదా తప్ప బట్ అంటే అన్నీ అందరూ చాలా బాగా చాలా 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 బాగా చెప్పారు అందరూ మేబీ అది అర్జున ఫాల్గుణ అని టైటిల్ వల్ల పాజిటివ్నెస్ అనుకుంటా సో చాలా థ్యాంక్స్ ఫస్ట్ జగదీష్ రోజు ప్రతిరోజు నాకు ఏదో ఒక షాట్తో కిక్ ఎక్కించాడు ప్రతిరోజు సూపర్ జగదీష్ చాలా పెద్ద కెమెరామెన్ అవుతాడు సినిమా అంతా ఒక పెయింటింగ్లో ఉంటుంది దాంట్లో డౌట్ లేదు తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇప్పుడు చాలా కొంతమంది విన్న వాళ్ళు ఇదంతా చెప్పారు రేపు ఇది నోట్ చేసుకోండి 2022 కదా వచ్చేది ఇంకో బుడ్డ తమన్ మనకు తయారయ్యాడు డౌట్ లేదు దాంట్లో ఇది మనవాడు ఫస్ట్ సినిమా చూద్దరు కానీ డెఫినెట్గా అండ్ రైటర్ సుధీర్ గారు రాసిన మాటలు అంటే యాజ్ ఇట్ ఈస్ గోదావరి జిల్లాలో ఎలా మాట్లాడతామో అదే మాటలు నేనంటే సరే గోదావరి జిల్లా ఏదో మాట్లాడదాం అనుకుంటే అందరితో కూడా కొంతమంది సీనియర్ యాక్టర్స్తో కూడా ఇలా చెప్తే బాగుంటుంది సార్ అలా చెప్తే బాగుంటుంది సార్ అని చెప్పి దగ్గరుండి చూసుకున్నారు సుధీర్ గారు చాలా థ్యాంక్స్ అండ్ డిపార్ట్మెంట్ ఇది ఒక క్రికెట్ టీం అనమాట డిపార్ట్మెంట్ మామూలు డిపార్ట్మెంట్ కాదు అంటే ఈ డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే ఆడికి చాలా గట్స్ ఉండాలి ఓపిక ఉండాలి స్పీడ్ ఉండాలి చాలా ఉండాలి ఎందుకంటే వీళ్ళందరికీ క్యాప్టెన్ తేజ మారిని ఫైర్ బ్రాండ్ పైగా అలా కనిపిస్తున్నాడు కానీ మైక్ పట్టుకుని ఏం చేయను ఏదో అన్నాడు కదా ఇందాక అక్కడ దాకా చెప్పేసి అంటే తెలీదు అన్నట్టు అదంతా డ్రామా అండి
షూటింగ్లో షేక్ షేక్ ఆడించాడు. నేను నిజంగా చెప్తున్నా, నేను భయపడ్డా, బాబా ఇడేంటి అంటే మనం సెట్ అవుతాం ఏంటి. ఫస్ట్ రోజు ఫస్ట్ షాటే నాకు బడ్ని, నిజంగా చెప్తున్నా. అలా నాకు ఇప్పుడు దాకా ఎప్పుడు జరగల. బట్ చాలా ఫోర్స్ ఉన్న డైరెక్టర్. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఆర్టిస్ట్ ఇందాక మన మహేష్, చైతు, చౌదరి వీళ్ళందరూ చెప్పారు కదా, అమృత అందరూ కూడా తేజ గురించి చాలా బాగా చెప్పారు. తేజ మాత్రం వీళ్ళందరికి కథ ఏం చెప్పాడో తెలియదు, కానీ సినిమా చూసిన తర్వాత నాకు అర్థం అలా, నేను హీరోవా లేకపోతే వీళ్ళందరూ హీరోలా. ప్రతి ఒడు ఇరగదీసాడు. నాకు తెలిసి తేజ వెళ్ళి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గరికి నువ్వే ఈ సినిమాకి హీరో ఇది కదా అని చెప్పి చేయించి ఉంటాడు. బట్ వెరీ హ్యాపీ, ఫెంటాస్టిక్ ఆర్ట్ పర్ఫార్మెన్స్లు చూస్తారు దీంట్లో. ఇంకేం చెప్పాలి, ఏం చెప్పాలన్నా. సరే, ఈ సినిమా నేను బేసిక్గా ఈరోజు ఇందాక అందరూ పెద్దలందరూ ప్లస్ మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతున్నారు. నేను నిజంగా చెప్తున్నా, ఈ సినిమాల్లోకి నేను నా ఉత్త చేతులు ఊపుకుంటూ ఒక ఆర్ట్ని నమ్ముకుని వచ్చానండి. నాకు ఈరోజు చాలా ఆస్తి ఉంది, చాలా ఆస్తి, కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే ఆస్తి ఉంది. నా ఆస్తి నేను పరిచయం చేసిన నా డైరెక్టర్లు అందరూ. అండ్ ఈ ఆస్తి వాల్యూ సినిమాలకి వాళ్ళు చేసే సినిమాలకి ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది, డౌట్ లేదు. నేను నెక్స్ట్ దాటేసా అంటే మాధాపూర్, కొండాపూర్లు ఇవన్నీ దాటేసి ఇప్పుడు శంషాబాద్ వైపు ఇది ఉందంట. ఏంటది, ఏమంటారు దాన్ని, రియల్ ఎస్టేట్ బూమ్, బూమ్ బూమ్ మా సినిమాలో ఉంటుంది బూమ్. అది ఎందుకో మీరు సినిమా చూసాక మీకు అర్థమవుతుంది. సో నాకు నా అదృష్టం ఏంటంటే నాకు దొరికే డైరెక్టర్లు అందరూ కూడా, నేను చాలా అదృష్టం కింద ఫీల్ అవుతున్నాను. అంతకు మించి నేను వాళ్ళు చెప్పినవన్నీ ఏదో నేను అక్కడ కూర్చున్నానని చెప్పి ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే మేమందరం కలిసి చేసి ఏ సినిమా అన్నా సరే ఒక కథను నమ్ముకుని దాని మీద నమ్మకంతో అన్ని రోజులు పనిచేసి సంపాదించుకుంది ఇదంతా. సో నా డైరెక్టర్స్ అందరికీ కూడా చాలా 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 పేరున థ్యాంక్స్ అందరికీ. ఇంకేం మిగిలినవి, గోదావరి మొత్తం చెప్పేశారు కదా అందరూ, ఏం చెప్పండి. గోదావరి గురించి చెప్పుకుంటూ కూర్చుంటే ఇప్పుడు 2 రోజులు కూర్చోవచ్చు. నేను డెఫినెట్గా అంతలా చెప్పగలుగుతాను గోదావరి గురించి. గోదావరి వాళ్ళందరికీ గర్వంగా అర్జున ఫాల్గున మేము మొత్తం గోదావరి జిల్లాలో షూటింగ్ చేసాం, 1%, 2% తప్ప. అందరూ కూడా కాలర్ ఎగరేసుకుని ఇదిరా మా గోదావరి జిల్లాలు అని చెప్పుకుంటారు సినిమా తర్వాత. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ అందరూ అన్నీ చెప్పేశారు, ఒక్కటి మిస్ అయ్యారు. ఈ సినిమాలో మేమందరం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అంటే నాకు చాలామంది మా ఫ్రెండ్స్, అంటే నేను సెపరేట్గా నేను ఆ టైప్ సినిమాలు చేయగలుగుతాను, ఈ టైప్ సినిమాలు చేయగలుగుతాను, లేకపోతే క్లాసు మాసు అలా నేను ఎప్పుడు చూడలేదని కథగానే చూశాను. బట్ మా ఫ్రెండ్స్ అందరూ ఏమంటారంటే, ఒరే నువ్వు శుభ్రంగా మంచి కామెడీ, ఫ్యామిలీ, బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లు ఇవే చేయని నాకు మామూలు సలహాలు ఇస్తూ ఉంటారు. ఎరా అంటే ఈ మాసు గీసు మనకు పనికిరాదురా అని అందరూ చెప్పేవారు. 31వ తారీఖు నేను పనికి వస్తాను లేదు, మీరు హానెస్ట్గా చెప్పండి, చూద్దాం థియేటర్లో. అండ్ జూనియర్ ఎన్టీఆర్ కి మేమందరం ఫ్యాన్స్ సినిమాలో. బయట తేజ, ఇంకా మరి నాకు తెలిసి చేయి చూపించు టాటూ, అందరికీ కోస్తే రక్తం వస్తుంది, మనోడు కోస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారు. ఆయన పేరు చెప్తేనే మనోడు మొహం వెలిగిపోతూ ఉంటుంది అనమాట. షూటింగ్లో కూడా ఎప్పుడన్నా కొంచెం ఇబ్బంది పెడుతుంటే, మళ్ళీ మళ్ళీ చేస్తుంటే నెమ్మదిగా మా ప్రసన్న గారితో పాట పెట్టించేవాళ్ళం, దెబ్బ కూల్ అయిపోయేవాడు. చాలా థ్యాంక్స్ ప్రసన్న, 4-5 పాటలు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని కూడా పెట్టుకున్నావు కదా. ఈజీ సినిమా గురించి ఎలాగ ఎల్లుండి రిలీజ్ అవుతుంది, చాలా కష్టపడి చేసాం మేము అలా చేసాం ఇలా చేసాం అందరూ చెప్తారు. నేను అలా చెప్పను, మీరు సినిమా చూడండి. నిజంగా మేము కష్టపడి చేసాం లేదు మీకు అర్థమైపోతుంది. ఇంక అంతకు మించి నేను ఎంత కష్టపడ్డామన్నది చెప్పను. 31వ తారీఖు సినిమా రిలీజ్, అర్జున ఫాల్గున, అందరూ థియేటర్లకు రండి. థియేటర్లకు వచ్చిన తర్వాత మీకు ఒక వాయిస్ వినిపిస్తుంది, ఆ వాయిస్తో మొత్తం
మొత్తం మెస్మరైజ్ అయిపోతారు అందరూ. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి పిచ్చెక్కిపోద్ది, ఇది ఏంట్రా, ఇది ఏంటి సినిమా, అసలు ఎవడరాయుడు ఏంట్రా అన్నట్టు ఉంటుంది. ఏంటది, గుండెలు దొమ్మలు అదిరిపోతాయి. ఫస్ట్ 10 నిమిషాలకే మీరు గోదావరి జిల్లా వెళ్ళిపోతారండి. హ్యాపీగా ఒక నిజంగా గోదావరి జిల్లాలో మూలకల్లంకనే ఊర్లోకి వెళ్ళిపోతారు. సినిమా స్టార్ట్ అయిన 10-15 మినిట్స్కి మీరు కథలోకి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి గోదావరి జిల్లాలో కనిపించే మంచి మనుషుల మనసులు, అమాయకత్వాలు, వాళ్ళ సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. మీరు చాలా అట్రాక్ట్ అవుతారు. ఈసారి సంక్రాంతి పండుగ 31వ తారీఖు నుంచి 15 వరకు ఉంటుంది ఖచ్చితంగా. గోదావరి జిల్లా వాళ్ళందరూ మేము షూటింగ్ చేసినప్పుడు అక్కడ ములకల్లంకనే ఊరిలో చాలా సపోర్ట్ చేశారు. అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ములకల్లంకనే ఊరు ఈ సినిమా తర్వాత ఫేమస్ అవుతుంది. అది మన ఆంధ్రప్రదేశ్లో మన గోదావరి జిల్లాలో ఉన్న ఊరు. యాక్షన్ ఎపిసోడ్స్ చేసిన రామశంకర గారు చాలా బాగా చేయించారు. ఎంత బాగా చేయించారంటే ఏ రోజు ఏం షాట్ పెడతాడో తేజకి తెలీదు ఒక్కోసారి. సో టీం అందరం కూడా ట్రావెల్ అయ్యేవాళ్ళు, లొకేషన్ బట్టి షాట్లు పెట్టేవాడు. 2 బాంబులు నాకు డైరెక్ట్ పేల్ చేశారు, అది అనుకోకుండా, పర్లేదు స్టేజ్ మీద కాబట్టి అలా చెప్తున్నాను. కొన్ని యాక్సిడెంట్లు కూడా అయినాయి అన్నమాట. నిజంగా అందరూ కూడా 31న వచ్చి ఒక 5 అమాయకులు అంటే మంచి మనసులు ఉన్నవాళ్ళు అనమాట, పల్లెటూరు అమాయకులు వాళ్ళు. అంటే మన సిటీల్లో ఫ్రెండ్స్, సిటీల్లో ఉండే ఫ్రెండ్షిప్ కాదండి అది, ఊర్లో ఉండే, అంటే సిటీలో అది తప్పంటలేదు నా ఫ్రెండ్షిప్. సిటీల్లో కొన్ని వేరేగా ఉంటాయి. సిటీల్లో ఎక్కడన్నా కలవాలి అంటే అరే ఫోన్ చేసి ఏ క్లబ్కో పబ్కో కలిసి ఫ్రెండ్షిప్ ఉంటుంది మనకి, లేదా చిన్న గెట్ టుగెదర్స్ లాగా ఉంటాయి. కానీ ఇది గోదావరి జిల్లా ఫ్రెండ్షిప్ అంటే నేల ఫ్రెండ్షిప్ అండ్ వైన్ షాప్ ఫ్రెండ్షిప్ అనమాట మాది. ఎక్కువ తెలివైన వాళ్ళు కాదు, 5 అమాయకుల జీవితాలు, అమాయకులు అయి అమాయకులైన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక చిన్న ఇదిలో ఇరుక్కుంటారు, ఎలా బయటపడ్డారన్నదే ఈ అర్జున పాల్గొన్న సినిమా. 31 డిసెంబర్ అందరూ కూడా సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సినిమా అర్జున పాల్గొన్న మీద ఉండాలి, నా మీద ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటే ఒక మాట, సినిమాల్లో చాలా చోట్ల పూనకాలు అంటారు కదా, పూనకాలు వచ్చే ఎపిసోడ్లు ఉంటాయి, అవి అంత బాగా రావడానికి ఎవ్రీడే ఒకసారి మా తేజ ఏదో ఒక టైంలో సీన్ తీసే ముందు లోపలికి తీసుకెళ్ళి మేమందరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పి కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ పెట్టి సాంగ్ పెట్టి పంపు కొట్టి వదిలేడు. నాకు తెలిసి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా గర్వంగా, అరే మా ఓడో సినిమా తీసాడురా, తేజారా అని గ్యారంటీ రేపొద్దున చెప్పుకుంటారు. నేను చాలా విషయాలు ఈ ప్రాసెస్లో, ఈ సినిమా జరిగే ప్రాసెస్లో నేర్చుకున్నాను, అన్నీ కూడా లైఫ్లో అప్లై చేస్తాను. ఇంట్రడక్షన్ మాత్రం మిస్ అవ్వద్దు, రెడీగా ఉండండి. 31వ తారీఖున మంచి మాస్ ఎమోషనల్ ఫిల్మ్ మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ ఇక్కడికి వచ్చి. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నా, నేను నీ అభిమానిగా ఓ మాట చెప్పాలనుకున్నాను. అభిమానుల్ని ఎంత ప్రేమించాలో, ఎంత దగ్గర చేర్చుకోవాలో మీకు తెలుసు. నేను ప్రత్యక్షంగా చూశాను నా అనంతపూరు, మీకు తెలుసు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. మీరెప్పుడు నేను ఫోన్ చేసినా ధను అంటానే చెప్పండి అని మీరు మాట్లాడే